యుద్ధం అంటే రాజు, మంత్రి, శకటాలు, గుర్రాలు, ఏనుగులు, పటులు ఉండాలి. అవి తలపడడానికి విశాలమైన స్థలం కావాలి. అదే యుద్ధాన్ని ఇద్దరు వ్యక్తులు 64 గడులున్న బోర్డు మీద తలపడితే దానిని చదరంగం అంటారు. మనకి చదరంగం అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు విశ్వనాథ్ ఆనంద్. ఒకప్పుడు చదరం అనగానే అనతోలీ కార్పోవ్, ఆ తరువాత గ్యారీ కాస్పరోవ్ లేదా మరో రష్యన్ పేరు మాత్రమే వినిపిస్తున్న రోజుల్లో, ప్రపంచ ఛాంపియన్ అంటే రష్యన్ మాత్రమేని చెప్పుకునే రోజుల్లో, 2000 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గి భారతీయుడి పేరు చదరంగ ప్రపంచంలో వినపడేలా చేశాడు. తమిళనాడులో కృష్ణమూర్తి విశ్వనాథన్ సుశీల దంపతులకు 3వ బిడ్డగా 11 డిసెంబర్ 1969 జన్మించాడు విశ్వనాథ్ ఆనంద్. ఆనంద్ బాల్యం నుండి తల్లితో కలిసి చదరంగం ఆడుతుండేవాడు. తనలోని చదరంగం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి ఆనంద్ కి చదరంగం ఆటలోని మెళకువలు నేర్పుతూ ప్రోత్సహించింది. బాల్యం నుంచి తల్లి ప్రోత్సాహంతో చదరంగంలో మెళకువలు నేర్చుకున్న ఆనంద్ 14 ఏళ్ల వయసులోనే 1983లో నేషనల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ ని 9x9 స్కోర్తో గెలిచాడు. ఆ తర్వాతి సంవత్సరమే కోయంబత్తూర్లోని ఏషియన్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచి అతిపిన్న వయసులో అంటే 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన తొలి భారతీయుడు అయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే జాతీయ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ తర్వాత మరో 2 సార్లు ఛాంపియన్ అయ్యాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన విశ్వనాథ్ ఆనంద్ 18 ఏళ్ల వయసులోనే కోయంబత్తూర్లో నిర్వహించిన శక్తి ఫైనాన్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ గెలిచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన తొలి భారతీయుడయ్యాడు. దాంతో భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీతో సత్కరించింది. విశ్వనాథ్ ఆనంద్ కి 1996లో అరుణతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పేరు అఖిల్. ఆనంద్ 2010లో ఉన్నత స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒకరిగా చేరారు. గుజరాత్ యూనివర్సిటీలో గౌరవ అతిథిగా వచ్చిన విశ్వనాథ్ ఆనంద్ సమక్షంలో 20486 మంది ఏకకాలంలో చదరంగం ఆడి ప్రపంచ రికార్డు సృష్టించారు. 1993 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కి అర్హత సాధించడం మొదలు, అప్పటికి చదరంగంలో యోధాను యోధులుగా ఉన్న అనతోలీ కార్పోవ్, గ్యాటా కాస్మి వంటి వాడితో తలపడుతున్న ఆనంద్ 1995లో పీసీఎఫ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం గ్యారీ కాస్పరోవ్ తో తలపడి వరుసగా 8 ఆటలు డ్రా చేసి 9వ ఆటలో విజయం సాధించాడు. కానీ తరువాతి 5 ఆటలలో 4 ఆటలు ఓడిపోవడంతో ట్రోఫీని కోల్పోయాడు. తరువాత గ్యారీ కాస్పరోవ్ ప్రవేశపెట్టిన అడ్వాన్స్డ్ చెస్ విధానంలో లియోన్ స్పెయిన్ లలో నిర్వహించిన టోర్నమెంట్లలో విశ్వనాథ్ ఆనంద్ విజయం సాధించాడు. 2004, 2007, 2008లలో జరిగిన టోర్నమెంట్లలో విజేతగా నిలిచిన ఆనంద్ 2006లో మాత్రం వాజ్లిన్ టాప్లోవ్ తో విజయాన్ని పంచుకోవాల్సి వచ్చింది. అంబర్ టోర్నమెంట్ 1997, 2005లలో రాపిడ్ చెస్ బ్లైండ్ ఫోల్డ్ 2 విభాగాలలో గెలిచిన ఏకైక ఆటగాడు విశ్వనాథ్ ఆనంద్. ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్ కోరస్ 1989, 1998, 2003, 2004, 2006, Lioness 1998, 2007, 2008, Dortmund 1996, 2000, 2004 లో విజయం సాధించి ఒకే ఒక్క ఆటగాడు విశ్వనాథ్ ఆనంద్. March 2007లో జరిగిన లైనర్స్ చెస్ టోర్నమెంట్ గెలవడంతో ప్రపంచ నెంబర్ 1 అయిన ముందుగా రిలీజ్ చేసిన లిస్ట్ లో ఆనంద్ పేరును నెంబర్ 2గా ఉంచారు. తరువాత ఫైట్ రేటింగ్ ని కలిపి చూసి ఆనంద్ ని ప్రపంచ నెంబర్ 1గా April 2007లో ప్రకటించడం జరిగింది. ఎన్నోసార్లు ఫైట్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ని దగ్గర్లో చేజార్చుకున్న ఆనంద్ 2000లో టెహ్రాన్ లో క్వార్టర్ ఫైనల్స్ లో అలెగ్జాండర్ కాలిఫ్మాన్ ను, సెమీఫైనల్స్ లో మిచెల్ అడమ్స్ ను ఓడించి ఫైనల్లో అలెక్సీ షిరోవ్ పై 3.5 to 0.5 తేడాతో గెలిచి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అవడమే కాకుండా ప్రపంచ ఛాంపియన్ అయిన తొలి ఇండియన్ అయ్యాడు. కానీ మళ్లీ 2002, 2005లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నమెంట్లలో ఆనంద్ వెనుకబడ్డాడు. ఆయన పట్టు వదలని ఆనంద్ 2007లో మెక్సికో సిటీలో జరిగిన టోర్నమెంట్ లో టాప్ ర్యాంక్ ప్లేయర్ గా పోటీలోకి దిగి ఒక్క ఆట కూడా ఓడిపోకుండా ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. తర్వాత 2008లో జర్మనీలో క్రామ్నిక్ పై 6-4 తేడాతో, 2010లో వాజ్లిన్ టాప్లోవ్ పై 6.5 to 5.5 గెలిచిన ఆనంద్ 2012లో మాస్కోలో బోరిస్ గెల్ఫాండ్ ని
6-6 తేడాతో నిలువరించి ర్యాపిడ్ టైప్ బ్రేక్ ని 2.5-1.5 తో గెలిచి ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయం ఎప్పుడు ఒకరి వైపే ఉండదన్నట్టు 2013లో చెన్నైలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో మెగ్నస్ కాలసన్ చేతిలో ఓడిపోవడంతో అప్పటి వరకు అప్రతిహితంగా సాగిన తన నెంబర్ 1 స్థానం కార్ల్సన్ చేజిక్కుచున్నాడు. ఆ తర్వాత 2014లో డబుల్ రౌండ్ రాబిన్ ఫైట్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో గెలిచి మళ్లీ ప్రపంచ ఛాంపియన్ కోసం కార్ల్సన్ తో పోటీ పడేందుకు అర్హత సాధించాడు. కానీ 2014 నవంబర్లో సోచీలో జరిగిన పోటీలో మరలా కార్ల్సన్ చేతిలో ఆనంద్ ఓడిపోయాడు. 2003 ఫిడే నిర్వహించిన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలిచిన ఆనంద్ గత రెండేళ్లుగా మెరుగైన ఆటని ప్రదర్శించకపోవడంతో చూస్తున్న చెస్ ప్రపంచం ఇక ఆనంద్ ఆడలేడు అనుకుంటుండగా 2017లో మరలా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలిచి తాను పోటీలో ఉంటానని ప్రపంచానికి సంకేతాలిచ్చాడు. 2010లో ఆనంద్ తన గోల్డ్ మెడల్ ని ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వగా దానిని వాళ్లు అనాథ బాలల సంరక్షణ కోసం ఆ మెడల్ ని వేలం వేశారు. ఇలా చదరంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న విశ్వనాథ్ ఆనంద్ 2006లో 2800 రేటింగ్ తో 21 నెలల పాటు అదే స్థానంలో కొనసాగాడు. ఇది ఒక రికార్డ్ కూడా. చదరంగం ప్రపంచంలో భారతదేశం పేరుని నిలబెట్టిన విశ్వనాథ్ ఆనంద్ ని భారత ప్రభుత్వం 1991-92 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని 2000లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచంలోని చెస్ క్రిటిక్స్ ఓటింగ్ ని బట్టి ఇచ్చే ఎస్ బెస్ట్ ప్లేయర్ అవార్డు చెస్ ఆస్కార్ ని 1997-1998, 2003-2004, 2007 అలాగే 2008 సంవత్సరాలకి ఆనంద్ సొంతం చేసుకున్నాడు. ఇవే కాక 2011లో నాస్కామ్ నుండి గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అవార్డుతో మరెన్నో అవార్డులను అందుకున్న భారత చదరంగ ఆటగాడు మరెందరో చదరంగం వైపు దృష్టి పెట్టడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత పెండల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వంటి తెలుగు తేజాలతో పాటు దేశంలోని ఎందరో క్రీడాకారులు చదరంగంలో తమ ప్రతిభని చాటారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ స్పెషల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.